దేశవ్యాప్తంగా బక్రీద్ పండుగ కోలాహలంగా మొదలైంది. మసీదులు, ఈద్గాల్లో ముస్లింలు ఉదయాన్నే ప్రార్థనలు చేస్తున్నారు. తెల్లవారుతుండగానే ఢిల్లీలోని జామా మసీదులో పెద్ద ఎత్తున ప్రార్థనలు చేశారు. బక్రీద్ పండుగని ఈద్ ఉల్ అదా అని పిలుస్తారు. బక్రీద్ పండుగ వేళ చిన్నారుల సందడి ప్రత్యేకంగా ఉంది. నమాజ్ చేసిన తర్వాత అందరూ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇలా చిన్నారులు శుభాకాంక్షలు చెప్పుకోవడం అందరినీ ఆకర్షిస్తోంది. భోపాల్, నోయిడా, ముంబై, శ్రీనగర్ వంటి ప్రాంతాల్లో ఉదయం నుంచే నమాజ్ చేస్తున్నారు. రంజాన్ తర్వాత 70 రోజులకు వచ్చే పండుగ బక్రీద్. ముస్లింలు అత్యంత పవిత్రమైన యాత్రగా భావించే హజ్ యాత్ర కూడా ఇదే టైంలో ప్రారంభమవుతుంది. రాగద్వేషాల్ని వదిలేసి మానవతను వ్యాప్తి చేయాలనేది బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశం. ఈ సమయంలో ఖుర్బానీ ఇస్తారు కాబట్టి దీన్ని ఈద్ ఉల్ ఖుర్బానీ అని కూడా పిలుస్తారు.